హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సంతోష్ ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ లెవెన్త్ అండ్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీకి కి సంబంధించి ప్రశ్నలు మరియు వివరణతో సమాధానాలు చూద్దాం ప్రశ్నలకు వెళ్దాం మొదటి ప్రశ్న మలబార్ విన్యాసం అనేది ఇండియన్ మరియు పసిఫిక్ మహాసముద్రాల్లో ప్రత్యామ్నాయంగా జరిగే వార్షిక త్రైపాక్షిక దళ విన్యాసం ఈ విన్యాసంలో క్రింది ఏ దేశం లేదు అని ఇచ్చారు క్వశ్చన్ ఆప్షన్స్ భారతదేశం జపాన్ ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ వీడియో పాస్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా ఇటీవలే మనం వార్తల్లో చూసాం రక్షణ మంత్రిత్వ శాఖ సమావేశంలో జపాన్ మరియు యుఎస్ తో పాటు మలబార్ వ్యాయామాల్లో ఆస్ట్రేలియాలను చేర్చాలా లేదా అనే దానిపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది సో దీనికి సంబంధించి మనం ఈ మలబార్ విన్యాసం అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మనకి తెలుసుకోవాలి ఇందులో మూడు దేశాలు మనకి ఉన్నాయి అవి ఏంటంటే భారతదేశం జపాన్ యునైటెడ్ స్టేట్స్ ఈ మూడు దేశాలు ఇందులో ఈ ఎక్సర్సైజెస్లో ఉన్నాయి అయితే ఇందులో ఆస్ట్రేలియా లేదు ప్రస్తుతానికి అయితే దీని చరిత్రలోకి వెళ్తే ఇది మొదట పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలైంది ఈ మలబార్ ఎక్సర్సైజ్ అంటే మలబార్ విన్యాసాలు సైనిక విన్యాసాలు అనేవి అప్పుడు మాత్రం ఇందులో ఓన్లీ భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ రెండు దేశాలతో మొదలుపెట్టారు ఆ తర్వాత జపాన్ అనేది రెండు వేల పదిహేనులో వీళ్తో యాడ్ అయింది ప్రస్తుతం ఈ మూడు దేశాలు ఈ మలబర్ విన్యాసంలో ఉన్నాయి భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఇతర ద్వైపాక్షిక వ్యాయామాలు ఉన్నాయి కానీ త్రైపాక్షికంగా ఇంకా కలవలేదు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియాని ఇందులో కలపడానికి చూస్తున్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న హాంగ్ కాంగ్ ను బేసిక్ లా అని పిలిచే ఒక చిన్న రాజ్యాంగం నిర్వహిస్తుంది ఇది క్రింది వాటిలో ఏ సూత్రాన్ని ధ్రువీకరిస్తుంది అని ఇచ్చారు ఆప్షన్స్ ఒకే దేశం ఒకే వ్యవస్థ ఒక దేశం రెండు వ్యవస్థలు రెండు దేశాలు ఒక వ్యవస్థ రెండు దేశాలు రెండు వ్యవస్థలు కరెక్ట్ ఆన్సర్ ఒక దేశం రెండు వ్యవస్థలు ఇటీవలే చైనా హాంకాంగ్ పై విస్తృత అధికారాలను ఇచ్చే జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది దీనికి పర్యవసానంగా ప్రధాన సాంకేతిక సంస్థలన్నీ హాంకాంగ్ యొక్క ప్రభుత్వ అభ్యర్థనలకు నిలిపివేశాయి సో ఈ నేపథ్యంలో మనం హాంకాంగ్ అనే దాని గురించి నేపథ్యం మనం తెలుసుకోవాలి తరచుగా మనం హాంకాంగ్ గురించి వార్తల్లో చూస్తుంటాం నిరసనలు జరుగుతుంటాయి ప్రొటెస్ట్ జరుగుతుంటాయి డిమాండ్స్ కూడా అడుగుతున్నారు అయితే ఈ నేపథ్యంలోకి వెళ్తే హాంకాంగ్ అనేది ఒక మాజీ బ్రిటిష్ కాలనీ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ చైనా యొక్క ప్రధాన భూభాగానికి అప్పగించబడింది సో దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది బ్రిటిష్ వారికి చైనాకి అందులో ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఒక యాభై సంవత్సరాల కాలానికి హాంకాంగ్ యొక్క ఉదారవాద విధానాలు పాలనా వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవిస్తామని చైనా హామీ ఇచ్చింది కానీ తర్వాత హామీని నిలబెట్టుకోలేదు సో దానికి పర్యావరసంగా ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు కూడా జరిగాయి సో ఇటీవల రెండు వేల పద్నాలుగులో కూడా దీనికి సంబంధించి గొడుగు విప్లవం అనేది కూడా నిరసనగా చేశారు సో గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న వాటిలో అవినీతిని ప్రైవేట్ లాభం కోసం అప్పగించిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం అని నిర్వచిస్తుంది ఏది ఆప్షన్స్ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇలా మనకి కన్ఫ్యూజ్ గా అడుగుతుంటారు మనం గమనిస్తుండాలి ఇటీవలే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి అనే దాన్ని ప్రైవేట్ లాభం కోసం అప్పగించిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం అని నిర్వచించింది అంటే ఈ అవినీతి యొక్క మనకి తెలిసిందే అవినీతికి అనేక రూపాలు తీసుకోవచ్చు అంటే ఎలాంటి ప్రవర్తనలు ఉండాలి అనేది కూడా మనం పర్టికులర్ గా చెప్పలేము సో అవినీతి ఎక్కడైనా జరగవచ్చు అంటే వ్యాపారం ప్రభుత్వం కోర్టులు మీడియా అదేవిధంగా అవినీతి ఎవరినైనా కలిగి ఉంటుంది రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా దాంతోపాటు అవినీతి పథకాలు వృద్ధి చెందడానికి అనుమతించే బ్యాంకర్లు న్యాయవాదులు ఇలా కూడా ఉంటారు సో అవినీతి వేర్వేరు సందర్భాలకు మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న ఇక్రింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలు యొక్క ఏ సెక్షన్ ద్వారా భారతదేశం ఇటీవల చైనా యాప్లను నిషేధించింది ఆప్షన్స్ సెక్షన్ అరవై తొమ్మిది ఏ సెక్షన్ అరవై తొమ్మిది బి సెక్షన్ అరవై తొమ్మిది సి సెక్షన్ అరవై తొమ్మిది డి కరెక్ట్ ఆన్సర్ సెక్షన్ అరవై తొమ్మిది ఏ ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఆప్షన్స్లో అడుగుతుంటారు సో జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇటీవలే మన భారతదేశం యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధించింది మనం చూసాం సో ఈ ప్రభుత్వ నిర్ణయం జాతీయ భద్రత సమయంలో ఇంటర్నెట్ స్వేచ్ఛకు సంబంధించి మరోసారి వార్తల్లోకి వచ్చింది అయితే ఇక్కడ మనం ఇంటర్నెట్ స్వేచ్ఛను త్యాగం చేస్తున్నామా అనేది ఇక్కడ చూసుకోవాలి దీనికి సంబంధించి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలకు సంబంధించి సెక్షన్ అరవై తొమ్మిది ఏ అనేది ఏం చెప్తుంది ఈ సెక్షన్ అరవై తొమ్మిది ఏ యొక్క ఉపయోగం జాతీయ భద్రత అవసరం సమయంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవచ్చు అనేది చెప్తుంది అయితే ఇందులో పరిమితమైన నిర్వచించిన కొన్ని అంశాలు ఉన్నాయి దీని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు అనమాట అవి తరచుగా దేశ భద్రతతో సహా విస్తృత అంశాలు ఉన్నాయి దీనికి ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్యం యొక్క బాధ్యత కూడా చూసుకోవాలి భారతదేశం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం మాత్రమే కాదు పౌర మరియు రాజకీయ హక్కులపై అంతర్జాతీయ పొడబడితో పాటు మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలకు సంతకం చేసినది కూడా అంటే మనం మన రాజ్యాంగం సంబంధించే కాకుండా ఇంటర్నేషనల్ యొక్క హ్యూమన్ రైట్స్ గురించి కూడా మనం సంతకం చేశాం సో గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి రెండు వేల ఇరవై తీర్పులో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల మొత్తం నేర చరిత్రను అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ప్రచురించాలని ఆదేశించింది ఈ తీర్పుకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి స్టేట్మెంట్స్ డెబ్బై రెండు గంటల్లోగా భారత ఎన్నికల సంఘానికి సమ్మతి నివేదికలను సమర్పించాలని లేదా కోర్టు ధిక్కారణ చర్యగా ఆదేశించింది రెండో స్టేట్మెంట్ ఇది కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో పార్టీలకు వర్తిస్తుంది అని ఇచ్చారు సో ఇక్కడ ఈ రెండు ప్రకటనలు మనం సరైనవా కాదా అనేది మనకు చెప్పాలి అయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు స్టేట్మెంట్ కరెక్టే ఇటీవలే సుప్రీంకోర్టు ఒక తీర్పులో అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవైకి సంబంధించిన తీర్పులో భాగంగా రాజకీయ పార్టీలు తమ అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల మొత్తం నేర చరిత్రను ప్రచురించాలని ఆదేశించింది సో ఈ నేపథ్యంలో ఈ తీర్పు గురించి మనం చూసుకుంటే భారత ప్రజాస్వామ్యానికి చాలా దూర పరిణామాలను కలిగి ఉండవచ్చు ఇది మొదట రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి అక్టోబర్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి సో అందులో అమలు చేయబడుతుంది అదేవిధంగా అభ్యర్థులను ఎన్నుకున్న నలభై ఎనిమిది గంటలలోపు సమయం నలభై ఎనిమిది గంటలలోపు లేదా నామినేషన్లు దాఖలు చేయడానికి మొదటి తేదీకి రెండు లోపు తప్పనిసరిగా ప్ర ప్రచురించబడాలి ఈ తీర్పు రాజకీయ పార్టీలను డెబ్బై రెండు గంటలలోపు భారత ఎన్నికల సంఘానికి అనుగుణంగా నివేదికలు సమర్పించాలని లేదా కోర్టు చర్యను ధిక్కారించినట్టు అవుతుందని ఆదేశించింది ఈ తీర్పు ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో కూడా వర్తిస్తుందని చెప్పింది సో గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ సమీక్ష కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ఆప్షన్స్ ఉజిత్ పటేల్ సుశీల్ చంద్ర రత్నకుమార్ సింగ్ కరెక్ట్ ఆన్సర్ సింగ్ ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి కొన్ని కొత్త సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం దాని ధర్మానికి సంకేతం ఇవ్వగలదు అంటే ఈ నేపథ్యంలో మనం ఫిజికల్ కౌన్సిల్ అనే దాని గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటే ఇప్పుడున్న కోవిడ్ నైన్టీన్ నుండి మనం కోలుకోవాలంటే మన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఇలాంటి ఫిజికల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని చెప్తున్నారు దీంట్లో భాగంగా మనం ఈ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది కదండి రెండు వేల మూడుకి సంబంధించి మనకి ఈ చట్టం ఉంది దాన్ని మనం ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం అనేది రెండు వేల మూడుకి సంబంధించి ముందుగా నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని అలా చేయడంలో విఫలమైతే దాని కారణాలు కూడా వివరించాలని ఎఫ్ఆర్బిఎం అనేది ప్రభుత్వాన్ని ఆదేశించింది ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ సంక్షోభానికి ముందే ఈ ఫిజికల్ కౌన్సిల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు సో ఇప్పుడు దాని అవసరం మనకి ఎంతైనా ఉంది తర్వాత ప్రశ్న పోర్టల్ అనేది ఇటీవల ప్రారంభించబడింది ఆప్షన్స్ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కరెక్ట్ ఆన్సర్ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఇటీవలే నైపుణ్యం ఉన్నవారికి స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కనుగొనడంలో సహాయపడడానికి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపత మంత్రిత్వ శాఖ ఆత్మ నిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయి ఎంప్లాయర్ అంటే అసీమ్ పోర్టల్ ఆత్మ నిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయి ఎంప్లాయర్ అండ్ ఎమ్మీన్స్ మ్యాపింగ్ పోర్టల్ను ప్రారంభించింది సో ఈ అసీమ్ అనేది సమాచార ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మార్కెట్లో ఈ డిమాండ్ అదేవిధంగా సప్లై వీటి మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నం ఇది చేయబోతుంది అనమాట సో ఈ నేపథ్యంలో మనం ఈ పోర్టల్ పోర్టల్ని ఎవరు డెవలప్ చేశారు అభివృద్ధి చేశారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇది ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీన్ని అభివృద్ధి చేస్తుంది మరియు నిర్వహిస్తుంది సో గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న లైట్ హౌస్ చట్టం అనేది ఏ సంవత్సరంలో అమలు చేయబడింది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇటీవలే షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వాటాదారుల నుండి మరియు సాధారణ ప్రజల సలహాల కోసం ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ అనేది రెండు వేల ఇరవైకి సంబంధించి విడుదల చేసింది అయితే ఈ బిల్లుకి సంబంధించి కొత్త బిల్లు పాలనలో ప్రజల భాగస్వామ్యం మరియు పారదర్శకతను పెంచే అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రజల నుండి మరియు వాటాదారుల సూచనలు చట్టంలోని నిబంధనలను బలోపేతం చేస్తాయి అన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ నేపథ్యంలో మనం దీనికి సవర్ణ ఏ చట్టానికి చేస్తున్నారంటే ఈ లైట్ హౌస్ చట్టం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులోని చట్టబద్ధమైన నిబంధనలను సవరణ చేస్తున్నారనమాట గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న ఇటీవల వార్తల్లో కనిపించిన గోల్ ప్రాజెక్ట్ అనేది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో దేని భాగస్వామ్యంతో ప్రారంభించింది ఆప్షన్స్ మైక్రోసాఫ్ట్ ప్రపంచ బ్యాంక్ ఫేస్బుక్ ఇండియా నీతి ఆయోగ్ కరెక్ట్ ఆన్సర్ ఫేస్బుక్ ఇండియా ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు కొన్ని కొన్ని ప్రశ్నలు ఇలా మనం చూస్తుంటాం ఏపీఎస్సి కానీ టిఎస్పీఎస్సి లో కానీ సో గుర్తుపెట్టుకోండి గోల్ ప్రాజెక్ట్ అంటే ఆన్లైన్ గోయింగ్ ఆన్ లీడర్స్ అనేది ఈ ప్రాజెక్ట్ అబ్రివేషన్ అయితే ఈ ప్రాజెక్ట్ పై భారతదేశంలోని ముఖ్యంగా ట్రైబ్స్ అంటే ఎస్టి నియోజకవర్గాల పార్లమెంటు సభ్యులు అంటే ఎంపీలు సున్నితత్వం కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ ఇండియాతో పాటు వెబినార్ ను నిర్వహించింది సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇది ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తే ఫేస్బుక్ ఇండియా భాగస్వామ్యంతో ఈ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది ఇది డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శక్తిని పెంచడం ద్వారా గిరిజన వర్గాలకు చెందిన ఐదు వేల మంది యువతను రేపటి నాయకులుగా మార్చడానికి డిజిటల్ నైపుణ్యం మరియు సాధికారత ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం దీనికి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్య వయసు గల యువత అర్హులు గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న కస్టోడియల్ మరణాలు మరియు నేరారోపణలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు యొక్క ఇటీవలి విశ్లేషణ ప్రకారం క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక మరణాలు జరిగాయి ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎనిమిది మంది పోలీసులను హత్య చేయాలనుకున్న ఒక గ్యాంగ్స్టర్ యొక్క ఎన్కౌంటర్ అనేది పాలన మరియు పోలీసు సంస్కరణలపై మరింత దృష్టిని ఆకర్షించింది ఈ ఇటీవల జరిగిన ఇది సంఘటన దీని బట్టి ఎన్కౌంటర్ గురించి కూడా వివాదాస్పదమైంది సో ఎన్హెచ్ఆర్సి దీనికి సంబంధించి మనకి ఎన్హెచ్ఆర్సి అంటే మానవ హక్కుల కి సంబంధించి కూడా మనం మార్గదర్శకాలను చూసుకోవాలి సో ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా ఈ విశ్లేషణకు సంబంధించిన గణాంకాలు అబ్జర్వ్ చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఈ గణాంకాలు చూసుకుంటే మహారాష్ట్ర మూడు వందల అరవై రెండు మరణాలతో ఫస్ట్ ప్లేస్లో ఉంది మొత్తం మరణాలు చూసుకుంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఏడు ఉన్నాయి సో తర్వాత ప్లేస్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి అడగొచ్చు సెకండ్ ప్లేస్ కూడా అడుగుతుంటారు సో రెండు వందల నలభై రెండు మరణాలతో రెండో ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది సో గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రశ్న భారత ప్రధాన మంత్రి ఇటీవల ఏడు వందల యాభై మెగావాట్ల సౌర ప్రాజెక్ట్ను క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఆప్షన్స్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ సో ఇటీవలే ప్రధాని ఏడు వందల యాభై మెగావాట్ల సౌర ప్రాజెక్టును మధ్యప్రదేశ్లోని రేవా అనే నగరంలో స్టార్ట్ చేశారు ప్రారంభించారనమాట అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే ముఖ్యంగా సౌర రంగంపై మనం చైనాపై ఆధారపడుతున్నాం సో ఆ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించే విషయంలో మన దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఈ నేపథ్యంలో మనం మనకి సౌరశక్తికి సంబంధించి ఉన్న లక్ష్యాలను కూడా మనం తెలుసుకోవాలి రెండు వేల ఇరవై రెండుకి మనకి రెండు నాటికి మనకి ఎన్ని మెగావాట్లు ఉండాలి లక్ష్యం నూట డెబ్భై ఐదు మెగావాట్లు మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అదేవిధంగా రెండు వేల ముప్పైకి మనం లక్ష్యం ఎంత ఐదు వందల మెగావాట్లు లక్ష్యంగా మనం పెట్టుకున్నాం సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి ఇవి కూడా ప్రశ్నల రూపంలో రావచ్చు తర్వాత ప్రశ్న జాతీయ చేపల రైతు దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుతారు ఆప్షన్స్ జూలై ఎనిమిది జూలై తొమ్మిది జూలై పది జూలై పదకొండు కరెక్ట్ ఆన్సర్ జూలై పది చూడండి ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతుంటారో మనకి ఎలా ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇస్తాం ఆ టైంలో మనకున్న పర్టికులర్ ఆ స్ట్రెస్ టైంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెంటనే ఆన్సర్ చేయలేము సో ఎప్పటికప్పుడు మనం రివిజన్ చేస్తే ఇవి ఈజీ అవుతాయి దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుంటే మనం ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించిన వార్తల్లోకి వెళ్తే జాతీయ చేపల రైతు దినోత్సవం సందర్భంగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో శాఖ అనేది ఇటీవలే మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమల వెబినార్ను నిర్వహించారు సో ఈ నేపథ్యంలో మనం ఈ రైతు దినోత్సవం జాతీయ చేపల రైతు దినోత్సవం గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రేరిత పెంపకం అంటే హైపోఫైజేషన్ సాంకేతికను విజయవంతంగా ప్రదర్శించిన ఇద్దరు శాస్త్రవేత్తలు వాళ్ళెవరంటే డాక్టర్ కెహెచ్ అలికిన్హి మరియు డాక్టర్ హెచ్ఎల్ చౌదరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనం జూలై పదిన ఈ జాతీయ చేపల రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో ఇలా కారణం గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని మనకి కారణాలు కూడా ప్రశ్న రూపంలో అడగవచ్చు సో ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి డైలీ రివైజ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్